సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. రండి మనం కలిసి పనిచేద్దామని చెప్పి అయ్యనపాత్రుడు గారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అప్పుడు కూడా మీ అందరి దగ్గర మేము సలహా తీసుకొని ఆయనతో కలిసి నడవడానికి వెళ్ళాం. అప్పుడు ఒక్కసారి అవకాశం అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడగడం, ప్రజలందరూ ఓట్లేయడం, మళ్ళీ మాకు అవకాశం రాకపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ 2024లో మీ అందరికీ తెలుసు, అయ్యన్నపాత్రుడు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి మాతో కలిసి నడిచే కుటుంబం ఇది, ఆ కుటుంబానికి మంచి గౌరవం ఇవ్వండి, మంచి పదవిని ఇవ్వండి, మరి వాళ్ళకి ఇస్తే నాతో పాటు నడిచి ప్రజలందరి మనల్ని పొంది మళ్ళీ మీకు అక్కడి నుంచి మిమ్మల్ని సీఎం చేసేలాగా అవకాశం ఇస్తామని చెప్పి అయ్యన్నపాత్రుడు గారు మాట తీసుకోవడం జరిగింది. సీఎం రమేష్ గారు కూడా ఇంటికి వచ్చాక నేను అయ్యన్నపాత్రుడు గారు ఉన్నాం, మీ కుటుంబానికి ఏం పర్వాలేదని ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, మళ్ళీ ఆ పెద్దలతో సేవ సీఎం రమేష్ గారిని అయ్యన్నపాత్రుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి బహుమతిగా ఇస్తే, ఇప్పుడే చెప్పారు పెద్దలు, సెంట్రల్ మినిస్టర్గా అయ్యన్నపాత్రుడు గారు రాష్ట్ర మంత్రిగా ఇక్కడ మనకి సేవలు అందించినందుకు వాళ్ళు ఎప్పుడు కూడా మనకు ఉంటారని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే, సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.